కాంగ్రెస్ నేత జగన్మోహన్ రావు కార్యాలయంలో పనిచేసే సూపర్వైజర్ సంజీవ్ పై జరిగిన దాడి కేసులో 14 మందిపై కేసులు నమోదు చేసినట్లు మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ తెలియజేశారు. సంజీవ్ను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో అతనిపై దాడి చేశారన్నారు. ఈ 14 మందిలో కొందరిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశామన్నారు. మిగిలిన వారిపై కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు. ప్రధాన నిందితుడైన గడప రాకేష్ను త్వరలోనే పట్టుకుని రిమాండ్కు పంపిస్తామని ఏసీపీ వివరాలను వెల్లడించారు. సంపతికి తల్లా ఇప్పుడు నేను చదివిన అందరి అనుచరులకి ఫోన్ చేసుకుంటా మీరు ఒక ప్లాన్ చేయండి. ఎట్లన్నా మనము మళ్ళీ రిగైన్ కావాలి అని అంటే మనము అక్కడ ఇంతకుముందు ఎట్లా అయితే మనము దాదాగిరి చేసినామో అదే సేమ్ రావాలని అంటే మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఒక 2-3 సార్లు అక్కడ ఏది గద్దరాగేర్లో ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కలిసి పెట్టుకున్న తర్వాత మనల్ని ఎవరైతే కొట్టినారో, ఈ సంజయ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఎట్టి పరిస్థితుల్లో అతన్ని లేకుండా చేస్తేనే మనము ఉనికి కాపాడుకున్నట్టు అవుతుందనే ఉద్దేశంతో మొన్న 23-24 అర్ధరాత్రి వీళ్ళు అతన్ని చంపడానికి జగన్మోహన్ రావు ఇంటికి పోవడం జరుగుతుంది. సో ఆ క్రమంలో ఆ కొట్టడానికి పోయే క్రమంలో ఇద్దరు పోయి వీళ్ళు అక్కడ 3 ఉంటారు, సంజీవు ప్లస్ వాచ్మెన్ దోమల శంకరయ్య, వాళ్ళకు కూడా ఇంజురీస్ అయినాయి. ఆ తర్వాత ఈ పెనుగులాటలో వీళ్ళు జ్ఞానేశ్వర్ అండ్ రుద్రతేజ కూడా ఇంజురీస్ కావడం జరిగింది. అతను ఇక్కడ వీళ్ళ అనుచరులకి సంపత్తికి తల్ల ఇప్పుడు నేను